ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్న తరుణంలో ఏ పార్టీ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతుంది అనే ఒక చర్చ మొదలైంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఈ నేపథ్యంలోనే ఉన్నట్టుండి హఠాత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చకు తెరలేపింది. మొన్నే ఆయన ఢిల్లీ వెళ్ళి రావడం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఇక్కడ మీటింగ్ పెట్టడం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి అడుగులు వేయడం, ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇప్పుడు హఠాత్తుగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. మార్చి 31వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయిపోతుంది, ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికే ఢిల్లీ పయనమయ్యారు పవన్ కళ్యాణ్ గారు అని ప్రధానంగా జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. అది ఏంటి అంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడవబోతున్నారా, ముందుకు వెళ్ళబోతున్నారా, లేదా సింగిల్గానే వెళ్తారా? వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్య ఒక సమన్వయ ఒప్పందం అనేది జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఏ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీగా అభ్యర్థులు బరిలోకి దిగుతారు, ఏ స్థానాల్లో ఏ ప్రాంతాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఈ క్లారిటీ తీసుకోవడానికే ఢిల్లీ వెళ్ళారా, లేదంటే ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందా? ప్రధానంగా జేపీ నడ్డా గారిని కలవబోతున్నారు, అలాగే అమిత్ షా గారిని కలవబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మూడు రాజధానుల అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. అదే టైంలో మన అమరావతి యాజిటేషన్ సంబంధించి రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి నడవాలనుకున్న టైంలో లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అవ్వడం, ఆ తర్వాత రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుందనే ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి ప్రచారాలకు, ఇలాంటి పుకార్లన్నిటి తెరదించుతూ ఇప్పుడు అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచేందుకు ఒక సమన్వయ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఈ ఢిల్లీ పర్యటన వెనక అంత ఆంతర్యం అంతరార్థం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు బీజేపీతో జనసేన పొత్తు స్థానిక ఎన్నికల్లో ఎవరెవరికి ఎక్కడ సీట్లు కేటాయించాలి, అలాగే రెండు పార్టీల మధ్య సమన్వయం గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. గతంలోనే రాజధాని తరలింపు సంబంధించి ఆందోళన చేయాలి రెండు పార్టీలు కలిసి అని అనుకున్నాయి, చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వెళ్ళిపోవడం, ఆ టాపిక్ కూడా అప్పటికే పరిమితమైంది, తర్వాత పెద్దగా దాని గురించి ఎవరు మాట్లాడుకోలేదు కూడా. మళ్ళీ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైతే వచ్చేసినాయో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చర్చించడానికి ఢిల్లీ వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అని. ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత ఒక రాష్ట్ర స్థాయి నేతలతో కూడా కలిసి ఎన్నికల్లో పొత్తు మీద ఒక క్లారిటీ తీసుకొస్తారు అనేది. దీనికి సంబంధించి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ఏమైనా ప్రకటన చేస్తారా ఏంటి అనే దాని మీదే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జనసేన బీజేపీ కూటమి ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది, ఈ కూటమి ఎఫెక్ట్ ప్రస్తుత అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు తగులుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.